Hi everyone, welcome back to my channel. And this video, we will make cake top. We will make cake top. We will make old chudidar use and old skirt. We will make two types. This is long frocks, crop top and skirts. We will make this actually. This is the legging and top. I will two types of cape tops ela make cheskovalo chudabothunnamu idaithe chaala easy ga cheskovachu evaraina cheskovachu adi stitching raavalane em kaadu just nenu chupinchinattuga cheskunte chaala quick and easy ga meeru cheskovachu mari adi ela cheyalo video ento chusedam నేను అయితే ఇక్కడ పింక్ చుడిదార్ అయితే తీసుకున్నాను అలాగే పింక్ స్కర్ట్ కూడా తీసుకున్నాను ఈ స్కర్ట్ సైజ్ వచ్చేసి 11 ఇయర్స్ కిడ్స్ ఇది అలాగే డ్రెస్ కూడా అంతే 12 ఇయర్స్ ఓల్డ్ డ్రెస్ అన్నమాట అది డ్రెస్ సైజ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ సైజ్ లో మనం తీసుకొని కట్ చేసుకుంటే ఆ గేర్ అయితే సరిపోతుంది అదే మన పెద్దవాళ్ళ డ్రెస్సెస్ అనుకోండి గేర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అదైతే కట్ చేసుకొని చేసుకోవాలి సో మరి ఈ సైజ్ తో ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ఇప్పుడు ఇది నేను కట్ చేసే సైజ్ అయితే 1 సైజ్ లాగా చేస్తున్నాను అంటే 12 ఇయర్స్ అబౌ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాను కదా వేస్ట్ దగ్గర అక్కడైతే మనం కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత కింద బోర్డర్ కూడా వచ్చింది కదా ఆ బోర్డర్ దగ్గర కూడా మనం కట్ చేసి లోపల ఉన్న లైనింగ్ ని అయితే తీసేయాలి ఇలా లైనింగ్ తీసిన తర్వాత ఇలా వస్తుంది అలా వచ్చిన దాన్ని మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకుంటే అది 4 వస్తాయన్నమాట ఎందుకంటే మనం మధ్యకి పట్టుకున్నప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి అది ఫోల్డ్ చేసేటప్పుడు 4 లేయర్స్ వస్తాయి అలా ఫోల్డ్ చేసుకుని అక్కడ నేను ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకొని ఒక 16 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను అంటే రెడీ అయ్యి మనకి 15 వస్తుంది అలా అక్కడ మనం మార్క్ చేసుకోవాలి అలా 16 ఇంచెస్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా వచ్చేస్తుంది రౌండ్ సర్కిల్ లో చూసారు కదా రౌండ్ గా వచ్చింది ఆ మధ్యలో నెక్ ఉంది కదా అదంతా నెక్ పార్ట్ వస్తుంది అది మనకి స్కర్ట్ కాబట్టి చాలా వైడ్ గా వస్తుంది కదా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పోసుకోవాలి నెక్ సైజ్ సరిపడినంత అది మనకి ఎక్కువ ఉంటుంది కదా నార్మల్ గా దాన్ని మనం చిన్న చిన్న కుచ్చీల కింద పోసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో పెట్టుకోవాలి నేనైతే ఓ 20 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నేను ఆల్ టుగెదర్ ఎందుకంటే నెక్ మనకి వెళ్ళాలి అంటే 20 ఇంచెస్ పెట్టాను ఒకవేళ ఎవరకైనా ఇంకా పెద్దది కావాలి అనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు ఆ సర్కిల్ దగ్గర ఆ చుట్టూరు నేనైతే ఒక లేస్ వేయాలి అనుకుంటున్నాను ఏ లేస్ అయినా వేసుకోవచ్చు నాకైతే ఆ డ్రెస్ లోనే కింద బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ నుంచి తీసి నేనైతే లేస్ వేద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెస్ కైతే కింద అలా లైన్స్ వచ్చాయి ఒక 3 లైన్స్ అవైతే నేను కట్ చేసుకొని అలా ఆ రౌండ్ సర్కిల్ కి వేద్దాం అనుకుంటున్నాను సో ఇలా అయితే నేను కట్ చేసుకుంటూ ఉన్నాను ఆ లైన్స్ కట్ చేసేటప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకున్నాను నెట్ మెటీరియల్ ఆ మెటీరియల్ తీసుకొని అలా చుట్టూరు మొత్తం సర్కిల్ లాగా వేసేసుకోవాలి ఇలా బోర్డర్ అయితే వేసేసాను ఇలా కంప్లీట్ గా నీట్ గా వచ్చేసింది ఆ బోర్డర్ అంతా ఇక్కడైతే నెక్ కూడా రెడీ చేసుకున్నాను ఆ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్ని కూడా ఒక చిన్న చిన్న ప్లేట్స్ కింద పోసుకున్నాను పోసుకొని 20 ఇంచెస్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకున్నాను అది
దానికి కూడా ఇలాంటి లేస్ వేద్దామని చెప్పి కింద బోర్డర్ ఏదైతే వేసానో అదే లేస్ అయితే దానికి కూడా వేసేసాను. ఇది చుడీదర్ నుంచి మేక్ చేస్తున్నాం కనుక ఆల్రెడీ లైన్స్ అన్నీ వచ్చేసి ఇలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ప్లెయిన్గా ఉన్నదానికైతే మళ్ళీ వాళ్ళు వర్క్ చేస్తారు, డిఫరెంట్ డిజైన్స్ వేస్తారు, అన్నీ చేస్తారు. ఇదైతే ఆల్రెడీ మనకి ఆ లైన్స్ ఉండడం వల్ల ఇంకా ఏ డిజైన్ వేసుకొని అవసరం లేదు, అసలు ఏ వర్క్ కూడా దీనికి అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూహి అయితే క్రాప్ టాప్ అండ్ స్కర్ట్తో ట్రై చేసింది, చాలా బాగా వచ్చింది లుక్ అయితే. అసలు చుడీదర్తో చేసాము అంటే ఎవరు అయితే నమ్మరు, అంత బాగుంది. మరి మీరు కూడా మీ చుడీదర్స్తో మీరు ట్రై చేయండి, మీరు కూడా క్రియేట్ చేసుకోండి మీ ఓన్గా. మరి మీకు నచ్చింది లేనిది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇదైతే నేను నెట్టెడ్ మెటీరియల్ స్కర్ట్ అయితే తీసుకున్నాను. నెట్టెడ్ మెటీరియల్ అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఫాలింగ్ మెటీరియల్ అయితే బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు. ఇదైతే 2 లేయర్స్ వచ్చింది, పై లేయర్ ఏమో అలా వచ్చింది, దానికి లైనింగ్ ఇచ్చి కింద అయితే ప్రిల్స్ వచ్చాయి అలాగా. నాకైతే ఆ లైనింగ్ ఉంచేయాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఇది టాప్ లాగా ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో లైనింగ్ ఉంచేసిన తర్వాత ఆ పైన బెల్ట్ ఇచ్చారు కదా, దానికి ఎలాస్టిక్ ఉంది, అది కట్ చేసేయాలి అనుకుంటున్నాను. ఆ పైన బెల్ట్ ఎలాస్టిక్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద అయితే కుర్చీలన్నీ పోసేసి ఉన్నాయి కదా, అవి కట్ చేయకుండా పైన ఎలాస్టిక్ ఉన్న ప్లేస్లోనే కట్ చేసుకుంటే మనకి తర్వాత స్టిచ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అలా ఎలాస్టిక్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఆ వేస్ట్ మనకి మెజర్ చేసుకుంటే అది చాలా పెద్దదే ఉంటుంది. దాన్ని మనకి ఏ సైజ్ అయితే కావాలో, నేనైతే బోట్ నెక్ లాగా ఉంచుదాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి నాకు కావలసిన సైజులో నేను వచ్చే వరకు అవన్నీ కూడా చిన్న చిన్న ప్లీట్స్ అలా నేను చూపిస్తున్నట్టు అలా పోసుకున్నాను. అలా పోసి నాకు ఆ సైజ్ వచ్చే వరకు అలా రెడీ చేసుకున్నాను. మనకి కావలసిన సైజు వచ్చేటట్టు చిన్ని ప్లీట్స్ పోసుకొని ఆ పై మెటీరియల్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే వచ్చేసింది. అది మనకి కావలసిన సైజులో వచ్చిన తర్వాత మనం దానికైతే ఒక పైపింగ్ అయితే ఇచ్చుకోవాలి. సో మనకి ఆ ఎలాస్టిక్కి మెటీరియల్ వచ్చింది కదా, అదే మెటీరియల్ తీసి నేను దానికి పైపింగ్ అయితే ఇస్తున్నాను. అలా ఆ స్కర్ట్ చుట్టూరు కూడా మనం పైపింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే అలా మెటీరియల్తో ఒక స్టిచ్ అయితే అలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అలా వచ్చింది, దాన్ని మళ్ళీ మనం టర్న్ చేసుకుంటూ ఒక నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఇన్సైడ్కి వేసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. అలా వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా అయితే రెడీ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేనైతే బోట్ నెక్ లాగా ఇచ్చాను. జూహి తన పట్టుపర్ణితో అయితే ట్రై చేసింది, ఆ లుక్ అయితే చాలా బాగుంది. తనకైతే ఆ లెంత్ వచ్చింది కదా, అదే అడల్ట్కి అయితే ఇంకా కొంచెం పైకి వస్తుంది. మీరు ఎవరైనా ఈ ఏజ్ పిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 12 కానీ 13 ఇంచెస్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.